ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఉంటే, అంటే మీరు అనుకున్నట్టు తెలంగాణ సాధ్యమయ్యేదా? తప్పకుండా ఎట్లా? తప్పకుండా వచ్చి అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకుముందు మేము తీర్మానం పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు, మేము 40 మంది ఎమ్మెల్యేస్ చిన్నారెడ్డి అన్న ఆధ్వర్యంలో పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలిసి ఆ రోజు మూమెంట్ పెట్టినాం. సో బలంగా ఇక్కడ తెలంగాణ వాదం ఉందనేది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం కావాలనేది ప్రజలు కోరుకుంటున్ననేది కూడా తెలుసు. సోనియా గాంధీ గారితో మీటింగ్లో అనౌన్స్ చేపించింది కూడా అప్పుడు ఇక్కడున్న రాజశేఖర రెడ్డి గారితో పాటు మిగతా నాయకులందరూ కూడా అర్థం చేసుకున్నాం తెలంగాణ మూమెంట్ అనేది మేడం 2-3 సార్లు చెప్పారు. సరైన టైంలో నిర్ణయం తీసుకుంటానని ఖచ్చితంగా ఆయనకి ఇంకొక ఆలోచన కూడా ఉండింది. లాస్ట్లో సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాటల సందర్భంలో ఒకసారి అన్నారు, ప్రాణహిత చర్యలు కంప్లీట్ చేసి తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం ఏదైతే ఉందో సాగునీరు లేకపోవడం అనేది, ఆ సాగునీరు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చేసినా నాకు అభ్యంతరం లేదు అనేది ఒకసారి మాట్లాడుతూ అన్నారు. అది కూడా చేవెళ్ళకి ఖచ్చితంగా నీళ్లు తీసుకొస్తానమ్మా 3 సంవత్సరాలలో, 3 లేకపోతే 4 సంవత్సరాలలో. ఈ 4 సంవత్సరాల్లో నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న 7 జిల్లాలు కూడా ఈ గోదావరి జిల్లాలో వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణకు నేను ఓకే చెప్తాను, ఈ 5 ఇయర్స్లో నా ఎజెండా ఇదే అని చెప్పినారు. బట్ ఖచ్చితంగా వచ్చేదనే నమ్మకం ఉంది.